నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. భారతదేశం దేవాలయాలకు పుట్టినేళ్లు. అలాంటి ఆలయాల నిర్మాణంలో జరిగిన విశిష్టతలు, వాటి ఆధ్యాత్మికతను పరిచయం చేస్తూ నిజానిజాలను చెప్పే కార్యక్రమమే ఏది నిజం. ఓంకారం నామాన్ని జపిస్తే చాలు, ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. అయితే అసలు ఓంకారనాథం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏది, ఎక్కడ ఉంది, ఇప్పటికీ ఓంకారనాథం వినబడుతుందా, ఓంకారనాథం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రాంతం జనావాసాలకు ఆమోదయోగ్యమా, ఓంకారనాథం ధ్వనించిన క్రమంలో అక్కడ ఎవరు ఉండేవారు, ఓంకార ధ్వని ఎలా తగ్గిపోయింది, ఇలాంటి ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయా? అయితే రండి, ఈ ఓంకారనాథం ప్రతిధ్వనించిన తొలి ప్రాంతం గురించి ఇవాల్టి ఏది నిజంలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమాసమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు ఓంకార క్షేత్రం. ఈ ఆలయంలో కూడా కాశీనాయన ఆశ్రమం తరపున నిత్య అన్నదాన సమారాధన జరుగుతుంది. ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువుతీరిన అనేక అనేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి. యుగాల నాటి పౌరాణిక విశేషాలు, శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువుతీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి, మొక్కిన వారిని దరిచేర్చుకుని కొంగు బంగారంగా నిలిచే పరమేశ్వరుని సన్నిధి భక్తులను భక్తి పార్వశ్యములు నింపుతుంది. ఇక ఇక్కడి వాతావరణంలో ఈ ఆశ్రమంలో ఒక రాత్రి నిద్రించిన వారికి అనేక శరీర మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడి అవధూత శ్రీ కాశీనాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏ సమయంలో వచ్చిన వారికైనా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం. ఈ ప్రాంతానికి సంబంధించిన పురాణ ఐహిత్యం ఏం చెప్తుందంటే, సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు వారిరువురి మధ్యన ఓంకారనాథంతో లింగాకారములో ఉన్న అగ్ని ఉద్భవించింది. అది ఎవరా అన్న ఆశ్చర్యానికి లోనైన వారికి, మీ ఇరువురిలో ఎవరైతే నా ఆది అంతాలలో ఒకదానిని చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి. దీంతో బ్రహ్మ హంసరూపంలోని ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళంలోకి వెళ్లారు. ఎంతో దూరం వెళ్లినా ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొనలేకపోయారు. శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నారు. కాని విధాత మాత్రం తాను లింగ అగ్రభాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపారు. అసత్యం చెప్పిన చతుర్ముఖిని మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయముండదని, ప్రజలు ఆయన్ని పూజించరని, వంతపాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైనదని శపించారు. ఈ సంఘటన జరిగిన క్రమంలో తొలిసారి ఓంకారనాథం ఉద్భవించినది ఇక్కడే కావటం వలన ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరొచ్చిందని భక్తుల నమ్మకం. కాగా ఈ ఓంకార శబ్దం పెద్దగా వినిపిస్తూ స్థానికంగా ధ్యాన జపాలు చేసుకునే సాధువులకు కూడా ఇబ్బందిగా పరిణమించింది. ఈ విషయాన్ని అమ్మవారి ఉపాసకులు ఏకంగా అమ్మకు నివేదించుకున్నారు. దీంతో అమ్మవారు కూడా ఇక్కడకు వచ్చి ఓంకార క్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బొట్టు పెట్టారని, అప్పటినుంచి ఓంకార శబ్దం పెద్దగా వినిపించడం తగ్గిపోయిందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఏ భక్తులైతే ఇక్కడకు వచ్చి దేవదేవుణ్ణి భక్తితో కొలిచి ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తారో వారికి ఓంకార శబ్దం వినిపిస్తుందని కూడా భక్తులు చెబుతున్నారు. అలాంటి ఓంకార శబ్దం కాశీనాయనుకు వినిపించిందని కూడా భక్తులు చెబుతూ ఉంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయ విశేషాలకు వస్తే, మూడు పక్కల పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమాసమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. 6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతున్నా, తొలిసారిగా ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం ఇదుమిద్దంగా తెలియదు. అయితే ఎందరో రాజవంశీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని తెలుస్తోంది. స్థానిక నంద వంశరాజులు ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలుస్తోంది. ఈ ఆలయమును
సప్తపురుషులు ఎందరో సిద్ధాంతులు కూడా దర్శించారని తెలుస్తుంది. మహర్షి వ్యాసుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముడితో పాటు పంచపాండవులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులను పొందారని పురాణాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఇక్కడ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందుతారు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముక్తులై కొంతకాలం ఇక్కడే ఉన్నారని అంటారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు తమ నిత్య పూజకై అంజనాసుతిని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాలలో పేరొందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరి ప్రతిష్ఠే అని ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అదే వృక్షం క్రింద విఘ్ననాయకుని విగ్రహం, ఎన్నో నాగ ప్రతిష్ఠలు ఉంటాయి. మూడు కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మింపబడిన ఆలయంలోకి వెళ్లటానికి తూర్పున దక్షిణాన ద్వారాలున్నాయి. రాతి మండపాలను దాటిన తరువాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరిణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూతి, కుంకుమ లేపనాలతో సదాశివుడు లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది. ప్రతినిత్యం ఎన్నో అభిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనామూర్తులకు జరుగుతాయి. వినాయక చవితి, శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ శనేశ్వర స్వామి తపోవనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహ మూర్తులను ఉంచారు. ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపాకటాక్షాలను పొందుతూ ఉంటారు. ఈ పురాణ ప్రసిద్ధ స్థలం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకారం. ఇక ఇక్కడకు వచ్చే భక్తులకు ఆకలి బాధ తెలియకుండా చేస్తుంది అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమం. ఓంకార క్షేత్ర సందర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం లభిస్తుంది. ఇది ఇవాళ ఏది నిజం కార్యక్రమం. మరో దేవాలయ ప్రత్యేకత, దాని ఆధ్యాత్మికత విశిష్టతలను గురించిన విషయాలను మరో ఏది నిజం కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా.